వెల్కమ్ టు మై ఛానల్ ఎపిసోడ్ టెప్సేం జరిగిందంటే అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా స్కూల్ ఫంక్షన్లో చిన్ని బుజ్జి అలాగే అక్షర అరవింద అలాగే అప్పు రాజేష్ అందరూ వచ్చి ఉంటారు ఇక అక్కడికి ప్రిన్సిపాల్ గారు ఒక పాప చా పాట పాడుతుంది ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్ తండ్రి మీద పాట పాడుతుంది అని చెప్తూ ఉంటాడు ఇంకా అమ్మాయి ఫాదర్ తండ్రి గురించి పాట పాడుతూ ఉంటుంది అలా పాడుతూ ఉంటే బుజ్జి మాత్రం చాలా బాధగా ఉంటుంది మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు మా నాన్న గురించి నాకు ఏమీ తెలియదు కదా నేను ఎందుకు పా ఎలా పాడతాను అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ప్రిన్సిపాల్ మాత్రం ఆరోగ్య అక్షర రామాయణంలోని లవకుశల పాత్రలు పోషిస్తారు పర్ఫార్మెన్స్ ఇస్తారు అని కమింగ్ లా ఆర్య ఆరోగ్య అఖిల్ అఖిల రండి అని పిలుస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ స్టేజ్ పై వెళ్ళి లవకుశల ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు ఇక రామాయణంలో రాముడు ఎలా కష్టపడ్డాడు సీతను ఎలా అవమానలు పాలు చేశారు ఎన్ని నిందలు పాలై ఎన్ని కష్టాలు పడ్డది అన్నీ వివరిస్తూ ఉంటాడు ఇక అక్షరం మాత్రం ఇవన్నీ ఆలోచిస్తూ బుజ్జమ్మ అన్న మాటలు ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఆ బిడ్డ ఎవరికి పుట్టింది ఎలా పుట్టింది ఎవరు ఎవరి వల్ల ఆ బిడ్డ వచ్చింది అన్ని నిజాలు చెప్పాలి అక్షర అసలు ఆ బిడ్డ నా మనవరాలు కాదు అని అక్షరను అవమానించడం ద్వారా తన శీలను తన శీలవతి కాదు తన శీల పరి తను అని అవమానించడం చాలా బాధపడుతూ ఉంటే అరవింద అక్షరం చూస్తూ ఉంటాడు ఆ సీత కష్టాలు నా అక్షరకు వచ్చాయి ఇప్పుడు ఆ సీత అనుభవిస్తున్న కష్టాలు అన్నీ నా అరక్షర అనుభవిస్తుంది నా అక్షరకు ఈ కష్టాలు ఎన్నడు పోతాయి భగవంతుడా నా అక్షర కష్టాలు తొలగిపోయి ఎన్నడూ సంతోషంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అరవింద ఇక తర్వాత ప్రోగ్రాం అయిపోగానే రన్నింగ్ రేసులో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ఆరోగ్యకు అఖీలకు ప్రైజ్ ఇవ్వమని అరవిందను కోరుతారు అరవింద వచ్చి వాళ్ళిద్దరికి ప్రైజ్ ఇస్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న అప్పు మాత్రం ఆ చిన్నక్క చూసావా వాళ్ళిద్దరికీ ప్రైజ్ బాగా ఇస్తున్నాడు మీ నువ్వు కూడా పక్కనుంటే ఎంత బాగుండేది అని అరవి అప్పు చెప్తూ ఉంటుంది ఇంక ఇంతలో బుజ్జి మాత్రం బిగ్ ఫ్రెండ్ మా అమ్మ మా అమ్మను కూడా రమ్మనరా మా అమ్మను పిలవరా స్టేజ్ పైనికి అంటూ ఉంటే ఇక ప్రిన్సిపాల్ మాత్రం అక్షర గారు రండి అన్నగానే అక్షర కూడా పైకి వెళ్తూ ఉంటుంది అలా ప్రైజ్ మనీ ఉంటే ఒక్కసారిగా బుజ్జమ్మ అక్కడికి వస్తూ ఉంటుంది అరవింద అరవింద ఏంటి అక్కడ చేస్తున్న పని ఇట్రారు అంటూ ఉంటుంది ఇక కోపంగా అలా పిలవడంతో అక్ష అరవింద కిందికి వచ్చి అమ్మ ఏంటి ఇక్కడ నువ్వు పద ఇంటికి వెళ్దావు నీకు అంత వివరం చెప్తాను అంటే ఏంట్రా నువ్వు చెప్పేది నన్ను మోసం చేసి రూమ్లో దుర్గా నుంచి నువ్వు ఇక్కడికి వస్తావా ఇలా నన్ను మోసం చేస్తావురా నిన్ను ఎంతలా నమ్మించాను అయినా నువ్వు నన్ను మోసం చేస్తావా అని చాలా కోపంగా అంటూ ఉంటుంది ఆ బుజ్జి కోసమే నన్న పిల్ల ఇలా చేసేది ఆ బుజ్జి ఎవరు నీకు దానికి సంబంధం ఏంట్రా అని చాలా కోపంగా అంటూ ఉంటే అరవింద మాత్రం బుజ్జమ్మను ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక అప్పును రాజేష్ కూడా చిన్నిని ఇంటికి తీసుకెళ్తూ ఉంటే బుజ్జి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక బుజ్జి మాత్రం అక్షర దగ్గరికి వచ్చి అమ్మ బిగ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చాలా కోపంగా ఉంది కదమ్మా బిగ్ ఫ్రెండ్ తిడుతుంది ఎందుకమ్మా అని అడుగుతూ ఉంటే అక్షర మాత్రం బుజ్జుని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి తర్వాత ఇంటికి వెళ్ళగానే బుజ్జమ్మతోటి అక్షర అరవింద అమ్మ నువ్వు చేస్తున్నది తప్పు నువ్వు ఇలా చేయకూడదు అని అంటూ ఉంటే ఏంట్రా అరవింద నువ్వు మాట్లాడేది నేనేం తప్పు చేశాన్రా నేను నేను అన్నది చేశాను కానీ ఆ బుజ్జి ఎవరు బుజ్జికి నీకు సంబంధం ఏంటి అని అడిగాను అక్షరం అది తప్పారా నేను అంటే అమ్మ నువ్వు ఏ అక్షరం నీ కోసం ఎన్ని చేసింది మీ కుటుంబం కోసం ఎంత చేస్తుంది అయినా నువ్వు అక్షరాన్ని అనుమానిస్తున్నావు నీ కోడలు అలాంటిదమ్మా అలా తప్పు చేసేదైతే ఎప్పుడో వెళ్ళిపోయేదమ్మా ఇంకా నీ కుటుంబం గురించే బాధపడుతుంది ఆలోచిస్తుంది అలాంటి దాన్ని నువ్వు అనుమానిస్తున్నావమ్మా అయినా చిన్నక్క అక్షర తన చెల్ అక్క కోసం ఎంత చేసింది అప్పుడు వాళ్ళ అక్క బిడ్డ కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టింది అయినా ఇవన్నీ మర్చిపోయి నువ్వు అక్షరను అనుమానిస్తూ అన్ అమ్మా ఇలా చేయడం కరెక్ట్ కాదు అమ్మ అని అక్ష అరవింద అంటూ ఉంటాడు అక్షర భుజమ్మ మాత్రం అరవింద ఏంట్రా నువ్వు మాట్లాడేది నేను తప్పు మాట్లాడుతున్నాను నేను తప్పు మాట్లాడేదాన్నిలాగా కనబడుతున్నారా నీకు అంటే అమ్మ నువ్వు ఇప్పుడు చేసింది తప్పు ఆ తప్పును నేను తప్పుగా ఒప్పుకోను అక్షర నింద పాలు కాకుండా చేస్తాను అక్షరాన్ని ఎలాగైనా కాపాడుకుంటాను నా అక్షరం నాకు కావాలి నా అక్షరం నిప్పు అని అక్కడి నుంచి అరవింద కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కాశీనాథ్ మాత్రం బుజ్జమ్మ మన కోడలు ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నిన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు మన కోడలు బంగారం బుజ్జమ్మ అలాంటి అక్షరణను నువ్వు అనుమానిస్తున్నావు ప్రతిదీ మంది చెప్పిందే వింటున్నావు కానీ నీకు నువ్వుగా ఏది ఆలోచించట్లేదు అయినా నీకు అక్షర గురించి ఇంకా అర్థం కావట్లేదు తను ఎంత మంచిదో అర్థం కాకపోయినా కోపడం ఏంటి ఇన్ని చేసింది నీ కోసం నీ కుటుంబం కోసం అయినా నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అని కాశీనాథ్ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక బుజ్జమ్మ అక్షర గురించి ఆలోచిస్తూ ఉంటుంది అవును అక్షర చాలా మంచిది నా కోడలు మంచిదే కానీ నేను ఎలా ఏదో ఒకటి చేయాలి చేస్తాను ఆ చేసేదేదో ఖచ్చితంగా అక్షరం మంచిదని నిరూపించేలాగా చేస్తాను అని ఆలోచిస్తూ ఉంటుంది బుజ్జమ్మ ఇక తర్వాత చిన్ని స్కూల్కి వెళ్తూ ఉంటే బుజ్జమ్మ తీసుకెళ్తూ ఉంటుంది ఏంటి బుజ్జమ్మ నువ్వు ఇవాళ స్కూల్కి వస్తున్నావా అంటే ఏంటి నేను రాకూడదా ఎప్పుడు మీ అరవింద్ నాన్నే మీ రాజేష్ నానే రావాలా నేను రాకూడదంటే అది కాదు బుజ్జమ్మ నువ్వు రా ఎప్పుడు రావు కదా అంటే నాకు అటుగా పని ఉంది అందుకే వస్తున్నానే నేను స్కూల్లో డ్రాప్ చేసి నేను వెళ్తాను అని చెప్తూ ఉంటుంది బుజ్జమ్మ సర్లే అని అనగానే ఇక స్కూల్ దగ్గర చిన్నిని డ్రాప్ చేస్తూ ఉంటుంది కానీ బుజ్జమ్మ అక్కడే నిలబడి ఉంటుంది ఏంటి బుజ్జమ్మ ఇక్కడే నిలబడ వెళ్ళవా అంటే అది బుజ్జి రాలేదా ఇవాళ అందు చూస్తున్నానంటే ఏంటి నువ్వు బుజ్జి కోసం చూస్తున్నావా అది ఏం లేదే బుజ్జిని చూద్దామనిపించిందంటే బుజ్జి వస్తుంది అని బుజ్జమ్మ చెప్ బుజ్జమ్మకు చింది చెప్తూ ఉంటుంది ఇంక ఇంతలో బుజ్జమ్మ వస్తూ ఉంటుంది బుజ్జి రావడం చూసిన బుజ్జమ్మ ఆ బుజ్జి ఏంటి ఇంత లేట్ అయింది ఎలా ఉన్నావు బాగున్నావా అని అడుగుతూ ఉంటుంది ఇంకా అలా అడగగానే బుజ్జి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటి బుజ్జమ్మ గారు మీరు నన్ను అడిగారా అంటే ఏందమ్మా నేను అడగకూడదా నా మీ నీ మీద ఎందుకు కోపం అంటే నా మీద నీకు చాలా కోపంగా ఉంటుంది కదా నీ మీద ఎందుకు కోపం నువ్వు చిన్నపిల్లవి ఆ రేజా ఏదో మీరు ఇంట్లో నుంచే చెప్పకుండా వెళ్ళిపోయారని కోపడ్డాను కానీ నీ మీద ఎందుకు కోపం అమ్మ నీ మీద నాకు ఎలాంటి కోపం లేదని తల నిమూర్తు అన్నట్టుగా వెంట్రికలు కట్ చేస్తూ ఉంటుంది ఇక చిబుజ్జి మాత్రం ఆ నొప్పి అంటే అదేం లేదమ్మా తల చెదిరినట్టు ఉంటే దువ్వుతున్నాను అని అక్ష బుజ్జమ్మ ఆ చెప్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అరవింద కూడా తలని తల వెంట్రుకలు కట్ చేసి ఇద్దరు వెంట్రుకలు షాంపిల్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్కు చేయించడానికి తీసుకెళ్తూ ఉంటుంది వాళ్ళ షాంపిల్స్ ఇచ్చి నాకు అర్జెంటుగా ఈ రిపోర్ట్స్ కావాలి తొందరగా ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది ఇంకా రిపోర్ట్స్ రాగానే ఇద్దరి టా ఇద్దరి రిపోర్ట్స్ టాలీ అవుతూ ఉంటాయి అంటే బుజ్జి నామాన్వరాలేనా అక్షర నా అక్షర ఏ తప్పు చేయలేదా అక్షర చాలా మంచిది అంతే అరవింద బుజ్జి అక్షర వాళ్ళ బిడ్డే బుజ్జియా నేను ఎంత తప్పు చేశాను నా తప్పుకు తగిన శిక్ష వేస్తాడు ఆ దేవుడు అనుకుంటూ ఇంకా అక్షరను నన్ను క్షమించమని అడుగుతాను అంటూ అక్షర దగ్గరికి వెళ్తూ ఉంటుంది బుజ్జమ్మ ఇక రాధమ్మ బుజ్జమ్మని చూసి ఏంటి రాధ బుజ్జమ్మ ఇలా వచ్చారు ఇంకా ఏమన్నా అవమానించాలా నా కూతుర్ని అవమానించడానికి ఇంకా ఏమైనా మిగిలాయా మీకు అని అంటూ ఉంటా రాధమ్మ నన్ను తప్పు నేను తప్పు చేశాను నన్ను క్షమించు రాదమ్మా అంటే ఏంటమ్మా అంటూ ఉంటుంది ఇంకా అక్షర అంతలో వచ్చి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారంటే అత్తయ్య అక్షర నన్ను క్షమించ అక్షర నేను తప్పు చేశాను అత్త నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు రుజువైంది అక్షర నన్ను మన్నించమ్మా అని అక్షరను వేడుకుంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఎపిసోడ్